హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎం మీడియా ఈరోజు మనం ఏపీ ఎకనామిక్ సర్వే అంటే ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే నుంచి కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ కింద చేద్దాం అంటే ఒక ఫిఫ్టీ బిట్స్ దాకా ప్రాక్టీస్గా ఇప్పుడు ఇందులో చేద్దాం అందులో మొదటి ప్రశ్న రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలోని మొత్తం రేషన్ షాపులు ఎన్ని ఓకేనా రేషన్ షాపుల సంఖ్య ఎంత అని చెప్పేసి ఈ ప్రశ్నలో అడగడం జరిగింది మొదటి ఆప్షన్ ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిదా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఏడా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఆరు ఓకేనా ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ఏంటంటే ప్రస్తుతం ఆర్థిక సర్వే ప్రకారం ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు షాపులు ఉండటం జరిగింది ఓకేనా ఆన్సర్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ తరువాత ప్రశ్న రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎంతమందికి ఒక రేషన్ షాపు చెప్పున ఉంది ఓకేనా అంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి రెండు వేల మందికి కూడా ఒక రేషన్ షాప్ చెప్పును ఉండాలి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రేషన్ షాపుల సంఖ్య ఎంతమందికి ఒకటి చెప్పున ఉంది ఓకేనా ఎంతమందికి ఒక రేషన్ షాప్ చెప్పున ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి పదమూడు వందల ఐదు పదమూడు వందల ఆరు పదమూడు వందల ఇరవై ఐదు రెండు వేలు ఇవి నాలుగు ఆప్షన్స్ సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే పదమూడు వందల డెబ్భై ఆరు ఓకేనా ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ మూడవ ప్రశ్న రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో అత్యధిక రేషన్ షాపులు గల జిల్లా ఏది ఓకేనా ఏ జిల్లాలో అత్యధికంగా రేషన్ షాపులు ఉన్నాయి ఈ ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం అంటే ఆర్థిక సర్వేలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ జిల్లాలో అత్యధిక రేషన్ షాపులు ఉన్నాయి ఓకేనా విశాఖపట్నమా తూర్పుగోదావరి గుంటూరా కర్నూల ఓకేనా ఆన్సర్ వచ్చి కర్నూలు ఆప్షన్ ఫోర్ ఇది రైట్ ఆన్సర్ కర్నూల్లో అత్యధికంగా రేషన్ షాపులు ఉండటం జరిగింది తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో అత్యధిక తెలుపు రేషన్ కార్డులు గల జిల్లా ఏది అంటే వైట్ రేషన్ కార్డ్సు ఏ జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి ఓకేనా ఏ జిల్లా కృష్ణా జిల్లా తూర్పుగోదావరి అనంతపురం కడప ఒకేనా కృష్ణా తూర్పుగోదావరి అనంతపురం కడప ఓకే రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ టూ తూర్పుగోదావరిలో అత్యధికంగా తెలుపు రేషన్ కార్డులు ఉండటం జరుగుతుంది ఓకేనా దేని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే ప్రకారం రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో అత్యధిక అన్నపూర్ణ రేషన్ కార్డులు గల జిల్లా ఏది ఓకేనా అన్నపూర్ణ రేషన్ కార్డుల సంఖ్య అధికంగా గల జిల్లా ఏది కృష్ణా జిల్లా తూర్పుగోదావరి అనంతపురం విజయనగరం ఓకేనా కృష్ణా తూర్పుగోదావరి అనంతపురం విజయనగరం సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి తూర్పుగోదావరి తూర్పుగోదావరి జిల్లాలోనే అంటే ఈస్ట్ గోదావరిలోనే ఎక్కువ అన్నపూర్ణ రేషన్ కార్డుల సంఖ్య కలిగి ఉంది ప్రస్తుతానికి తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య ఎంత ఓకేనా ఇప్పుడు దాకా ఏ జిల్లాలో ఏవే ఉన్నాయని అడిగారు కానీ ఇప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఓకేనా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి అంటే రేషన్ కార్డుల యొక్క మొత్తం సంఖ్య అడగటం జరిగింది చూడండి ఆప్షన్ వన్ వన్ ఫార్టీ వన్ పాయింట్ టూ జీరో వన్ థర్టీ టూ పాయింట్ నైన్ జీరో వన్ ఫార్టీ పాయింట్ త్రీ సెవెన్ వన్ ఫార్టీ టూ పాయింట్ త్రీ జీరో ఓకేనా నూట నలభై ఒకటి పాయింట్ ఇరవై లక్షల నూట ముప్పై రెండు పాయింట్ తొంభై లక్షల నూట నలభై పాయింట్ ముప్పై ఏడు లక్షల నూట నలభై రెండు పాయింట్ ముప్పై లక్షల ఎన్ని లక్షల రేషన్ కార్డులు ఉండటం జరిగింది ఎన్ని లక్షలు అంటే వన్ ఫార్టీ టూ పాయింట్ త్రీ జీరో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకేనా నూట నలభై రెండు పాయింట్ ముప్పై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి మొత్తం తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం తెలుపు రేషన్ కార్డుల సంఖ్య ఎంత ఓకేనా తెల్ల రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డుల యొక్క సంఖ్య ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది వన్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ ల్యాక్సా వన్ థర్టీ సెవెన్ పాయింట్ నైన్ జీరో ల్యాక్సా వన్ థర్టీ త్రీ పాయింట్ జీరో టూ ల్యాక్సా వన్ థర్టీ టూ పాయింట్ త్రీ జీరో ల్యాక్సా ఓకేనా ఏది నూట ముప్పై ఏడు పాయింట్ తొంభై లక్షల నూట ముప్పై మూడు పాయింట్ సున్నా రెండు లక్షల నూట ముప్పై రెండు పాయింట్ ముప్పై లక్షల లేదా ఆప్షన్ వన్నా ఏది అంటే నూట ముప్పై మూడు పాయింట్ సున్నా రెండు లక్షలు ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నూట ముప్పై మూడు పాయింట్ సున్నా రెండు లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి మన రాష్ట్రంలో దేని ప్రకారం ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో దీపం పథకం కింద కొత్తగా ఎన్ని ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు ఓకేనా రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనే దీపం పథకం కింద కొత్తగా ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు ఓకేనా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఎన్ని ఇచ్చారు ఆప్షన్ వన్ పదమూడు పాయింట్ యాభై ఆరు లక్షలు ఆప్షన్ టూ పన్నెండు పాయింట్ యాభై నాలుగు లక్షలు ఆప్షన్ త్రీ పదిహేను పాయింట్ ఎనభై రెండు లక్షలు ఆప్షన్ ఫోర్ పన్నెండు పాయింట్ తొంభై లక్షలు ఓకేనా ఎన్ని లక్షలు ఆప్షన్ వన్నా టూ ఆ త్రీయా ఫోరా కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ టూ పన్నెండు పాయింట్ యాభై నాలుగు లక్షలు ఇవ్వటం జరిగింది ఇది దేశంలోనే అత్యధికంగా ఇవ్వటం జరిగింది అంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత సంఖ్యలో అంటే ఇంత ఎక్కువ సంఖ్యలో కనెక్షన్స్ని ఇవ్వలేదు యాక్చువల్గా దీపం పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఇచ్చారంటే యాభై నాలుగు పాయింట్ నలభై లక్షలు దీపం కనెక్షన్ని ఇవ్వటం జరిగింది ఓకేనా అది మొత్తంగా అయితే అది కానీ ఈ ఆర్థిక సంవత్సరానికి రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి ఏంటంటే పన్నెండు పాయింట్ యాభై నాలుగు లక్షలు ఇవ్వటం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలోని మొత్తం భూ విస్తీర్ణంలో నికర సేద్యపు భూమి ఎంత ఓకేనా నికర సేద్యపు భూమి ఎంత అని అడుగుతున్నారు అంటే మొత్తం భూ విస్తీర్ణంలో నికర సేద్యపు భూమి ఎంత రాష్ట్రంలో అరవై రెండు పాయింట్ తొంభై ఏడు లక్షల హెక్టార్ల లేదా ఆప్షన్ రెండు అరవై పాయింట్ ఏడు లక్షల హెక్టార్ల ఆప్షన్ మూడు అరవై మూడు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల హెక్టార్ల ఆప్షన్ నాలుగు యాభై తొమ్మిది పాయింట్ అరవై ఏడు లక్షల హెక్టార్ల ఎన్ని హెక్టార్లు సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ టూ అనమాట అరవై పాయింట్ డెబ్భై ఏడు లక్షల హెక్టార్ల నికర సేచపు భూమి ఉంది ఎక్కడ మన రాష్ట్రంలో తర్వాత ప్రశ్న రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలోని మొత్తం భూ విస్తీర్ణంలో బంజర భూమి శాతం ఎంత ఒకనా బంజర భూమి లేదా సేద్యానికి పనికిరాని భూమి రాష్ట్రంలో ఎంత ఉంది అని చెప్పేసి ఈ ప్రశ్నలో ఆడటం జరిగింది ఆర్థిక సర్వే ప్రకారం ఆప్షన్ వన్ పదమూడు పాయింట్ నలభై ఆరు లక్షల హెక్టార్ల ఆప్షన్ రెండు ఇరవై పాయింట్ నలభై ఎనిమిది లక్షల హెక్టార్ల ఆప్షన్ త్రీ పద్నాలుగు పాయింట్ తొంభై ఆరు లక్షల హెక్టార్ల ఆప్షన్ ఫోర్ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో ల్యాక్స్ హెక్టార్ల అంటే ఎనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షల హెక్టార్ల ఎన్ని ఓకేనా ఏ ఆన్సరు ఆప్షన్ వన్నా ఆప్షన్ టూ ఆప్షన్ త్రీయా ఆప్షన్ ఫోరా సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ వన్ పదమూడు పాయింట్ నలభై ఆరు లక్షల హెక్టార్ల బంజరు భూమి లేదా సేద్యానికి పనికిరాని భూమి రాష్ట్రంలో ఉండటం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలోని మొత్తం భూ విస్తీర్ణంలో అడవులు ఎంత శాతం ఓకేనా అడవులు ఎంత శాతం ఉన్నాయి మన మొత్తం భూ విస్తీర్ణంలో అడవులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి అని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగింది ఆప్షన్ వన్ ఇరవై రెండు పాయింట్ యాభై నాలుగు శాతమా ఇరవై మూడు పాయింట్ అరవై రెండు శాతమా ఇరవై రెండు పాయింట్ అరవై మూడు శాతమా ఇరవై ఒకటి పాయింట్ యాభై ఏడు శాతమా ఏ ఆప్షన్ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే ఇరవై రెండు పాయింట్ అరవై మూడు శాతంగా అడవులు విస్తరించి ఉన్నాయి అని చెప్పేసి ఆర్థిక సర్వేలో చెప్పడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలోని మొత్తం భూ విస్తీర్ణంలో వ్యవసాయేతర భూమి అధికంగా గల జిల్లా ఏది ఓకేనా వ్యవసాయేతర భూమి అధికంగా గల జిల్లా ఏది అనంతపురమా నెల్లూరా కడప ప్రకాశమా ఈ జిల్లాలో వ్యవసాయేతర భూమి అధికంగా ఉంది ఓకేనా ఏది అనంతపురమా నెల్లూరా కడప ప్రకాశమా ఓకే రైట్ ఆన్సర్ వచ్చి నెల్లూరు నెల్లూరులో వ్యవసాయేతర భూమి అధికంగా ఉంది తర్వాత ప్రశ్న రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలోని మొత్తం భూ విస్తీర్ణంలో నికర సేద్యపు భూమి అధికంగా గల జిల్లా ఏది ఓకేనా నికర సేద్యపు భూమి అధికంగా గల జిల్లా ఏది అనంతపురమా నెల్లూరా కడప ప్రకాశమా ఇందాక ప్రశ్నలో వ్యవసాయేతర భూమి అధికంగా గల జిల్లా ఏది అని చెప్పేసి అడగడం జరిగింది ఇందులో నిక్కర సేద్యపు భూమి అధికంగా గల జిల్లా ఏది అని చెప్పేసి అడగడం జరిగింది సో అనంతపురం నెల్లూరు కడప ప్రకాశమా ఏ జిల్లా ఏ జిల్లా అంటే అనంతపురం అనంతపురంలో నికర సేద్యపు భూమి అధికంగా ఉంది రెండు వేల పదహారు పదిహేడులో రాష్ట్రంలో సంభవించినటువంటి వర్షపాత లోటు ఎంత ఓకేనా రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో రాష్ట్రంలో ఏర్పడినటువంటి వర్షపాత లోటు ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది ఆప్షన్ వన్ వచ్చి ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం తర్వాత ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం తర్వాత ఆప్షన్ ఫోర్ వచ్చి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఏది ఆన్సర్ అంటే నాలుగోది రైట్ ఆన్సర్ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వర్షపాత లోటు రెండు వేల పదహారు పదిహేడులో రాష్ట్రంలో సంభవించడం జరిగింది తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం పంట సాంద్రత ఎంత ఓకేనా క్రాప్ ఇంటెన్సిటీ ఎంత అని చెప్పేసి అడగడం జరుగుతుంది ప్రస్తుతం పంట సాంద్రత ఎంత ఆప్షన్ వన్ వన్ పాయింట్ టూ త్రీ వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ టూ జీరో వన్ పాయింట్ త్రీ జీరో ఓకేనా ఏది ఆప్షన్ వన్నా ఆప్షన్ రెండా ఆప్షన్ మూడు ఆప్షన్ నాలుగా సో ఆన్సర్ వచ్చి వన్ పాయింట్ టూ ఫైవ్ అనమాట ఓకేనా అంటే ఆప్షన్ రెండు వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ వన్ పాయింట్ టూ ఫైవ్ రాష్ట్రంలో పంట సాంద్రతను ఎంతకు పెంచాలని అంటే ఎంతకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది ఓకేనా రాష్ట్రంలో పంట సాంద్రతను ఎంతకు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది వన్ పాయింట్ ఎయిట్ జీరోనా వన్ పాయింట్ ఫైవ్ ఫైవా వన్ పాయింట్ ఫైవ్ జీరో ఆర్ వన్ పాయింట్ నైన్ జీరో ఏది వన్ పాయింట్ ఎయిట్ జీరోనా వన్ పాయింట్ ఫైవ్ ఫైవా వన్ పాయింట్ ఫైవ్ జీరోనా వన్ పాయింట్ నైన్ జీరోనా సో ఆన్సర్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ జీరో ఒకటి పాయింట్ యాభైకి పంట సాంద్రతని తీసుకురావాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది దేశంలో అత్యధిక పంట సాంద్రత గల రాష్ట్రం ఏది ఓకేనా అత్యధిక పంట సాంద్రత ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగింది ఆప్షన్ వన్ వచ్చి పంజాబ్ ఆప్షన్ టూ వచ్చి హర్యానా ఆప్షన్ త్రీ వచ్చి కర్ణాటక ఆప్షన్ ఫోర్ వచ్చి తమిళనాడు ఓకేనా పంజాబా హర్యానా కర్ణాటక తమిళనాడా ఏది అంటే పంజాబ్ పంజాబ్లో అత్యధిక పంట సాంద్రత ఉంది ఓకేనా అత్యధిక పంట సాంద్రత గల రాష్ట్రం ఏది అంటే పంజాబ్ అని చెప్పొచ్చు దాని తర్వాత స్థానంలో హర్యానా ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం ఎంత ఓకేనా ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం ఎంత అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది చూడండి ఆప్షన్ వన్ వచ్చి నలభై రెండు పాయింట్ ఇరవై ఏడు లక్షల హెక్టార్ల ఆప్షన్ టూ వచ్చి నలభై పాయింట్ రెండు లక్షల హెక్టార్ల ఆప్షన్ త్రీ వచ్చి నలభై నాలుగు పాయింట్ యాభై ఆరు లక్షల హెక్టార్ల నాలుగు వచ్చి నలభై ఒకటి పాయింట్ రెండు లక్షల హెక్టార్ల ఎంత అంటే నలభై పాయింట్ రెండు లక్షల హెక్టార్లు ఓకేనా ఆప్షన్ టూ వచ్చి కరెక్ట్ ఆన్సర్ ప్రస్తుతం నలభై పాయింట్ డెబ్బై రెండు లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాలని సాగు చేయడం జరుగుతుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ముందస్తు అంచనాల ప్రకారం అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ముందస్తు అంచనాల ప్రకారం అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ఓకేనా ఇందాకలా ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది ఇందులో వచ్చేసరికి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది ఆప్షన్ వన్ వచ్చి నూట యాభై రెండు పాయింట్ యాభై ఆరు లక్షల టన్నుల ఆప్షన్ టూ వచ్చి నూట యాభై మూడు పాయింట్ అరవై మూడు లక్షల టన్నుల ఆప్షన్ త్రీ వచ్చి నూట యాభై ఏడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల టన్నుల ఓకేనా ఆప్షన్ ఫోర్ వచ్చి నూట నలభై తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు లక్షల టన్నుల ఓకేనా ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ అయితే ఆప్షన్ త్రీ వచ్చేసరికి అంటే నూట యాభై ఏడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల టన్నులు అనేది రైట్ ఆన్సర్ ఓకేనా రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిదిలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ఉంటుందంటే నూట యాభై ఏడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల టన్నులు ఉంటుంది అని చెప్పేసి ఆర్థిక సర్వేలో చెప్పడం జరిగింది తర్వాత రెండు వేల పదహారు పదిహేడుకి రాష్ట్రంలో స్థూల నీటిపారుదల గల భూమి ఎంత ఓకేనా రెండు వేల పదహారు పదిహేడులో రాష్ట్రంలో స్థూల నీటిపారుదల గల భూమి ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది స్థూల నీటిపారుదల గల భూమి ఆప్షన్ వన్ వచ్చి ముప్పై ఐదు పాయింట్ నలభై ఏడు లక్షల హెక్టార్లు ఆప్షన్ టూ వచ్చి ముప్పై ఆరు పాయింట్ యాభై ఏడు లక్షల హెక్టార్లు ఆప్షన్ త్రీ వచ్చేసరికి ముప్పై నాలుగు పాయింట్ నలభై తొమ్మిది లక్షల హెక్టార్లు ఆప్షన్ ఫోర్ వచ్చేసరికి ముప్పై ఐదు పాయింట్ ఎనభై రెండు లక్షల హెక్టార్లు ఏది ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే రెండు వేల పదహారు పదిహేడుకి వచ్చేసరికి స్థూల నీటి పారుదలు వచ్చేసరికి ముప్పై ఐదు పాయింట్ ఎనభై రెండు లక్షల హెక్టార్లు ఉంది అంటే ఆప్షన్ ఫోర్ వచ్చి రైట్ ఆన్సర్ ముప్పై ఐదు పాయింట్ ఎనభై రెండు లక్షల హెక్టార్లు ఆప్షన్ ఫోర్ వచ్చి రైట్ ఆన్సర్ రెండు వేల పదహారు పదిహేడుకి గాను రాష్ట్రంలో నికర నీటిపారుదల గల భూమి ఎంత ఇందాక స్థూల నీటిపారుదల గల భూమి ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది ఇప్పుడు వచ్చేసరికి నికర గల భూమి ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది నికర గల భూమి ఎంత అంటే ఆప్షన్ వన్ చూడండి ఇరవై ఏడు పాయింట్ నలభై మూడు లక్షల హెక్టార్లు ఆప్షన్ టూ వచ్చేసరికి ఇరవై ఏడు పాయింట్ పంతొమ్మిది లక్షల హెక్టార్లు ఆప్షన్ త్రీ వచ్చేసరికి ఇరవై ఎనిమిది పాయింట్ అరవై ఏడు లక్షల హెక్టార్లు ఆప్షన్ ఫోర్ వచ్చేసరికి ఇరవై ఆరు పాయింట్ యాభై మూడు లక్షల హెక్టార్లు ఓకేనా ఏది రైట్ ఆన్సర్ అంటే ఇరవై ఏడు పాయింట్ పంతొమ్మిది లక్షల హెక్టార్లు అంటే ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్